తెలంగాణలో జరిగిన ప్రియాంక రెడ్డి హత్యను ప్రతి పౌరుడు తీవ్రంగా ఖండిస్తున్నారని కాంగ్రెస్ నేత విహెచ్ హనుమంతరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ప్రస్తుతం రోజుల్లో సరికాదని అన్నారు. గుడ్లు ఎన్ని గుడ్లు ఉన్నాయో భారతదేశంలో అన్ని గుడ్లు ఇక్కడనే ఉన్నాయి. ఎంతమంది పూజారీలు ఇక్కడ ఉంటారో నాకు తెలిసినంత వరకు నేను అనుకుంటా బహుశా 10,000 పైన ఉంటారు బ్రాహ్మణులు. ఒక్క బ్రాహ్మణుడు స్పందించాడు ఏంటండి? అన్యాయం జరిగితే మాట్లాడొద్దా? అంత భయమా? నాకు విచిత్రం ఉన్నది. బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి, బ్రాహ్మణులకు ఎక్కడన్నా అన్యాయం జరిగితే మాట్లాడతారు. కానీ ఒక ఇంకో బ్రాహ్మణ మిత్రునికి అన్యాయం జరిగితే మాట్లాడకుంటే అట్టడుగున బడుగు వలైన వర్గాల నాయకుడైనటువంటి హర్షక్ కుమార్ మాట్లాడితే ఆయన మీద కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ వారెంట్ అని అది అని ఇది అని నానా ఇబ్బందులు పెడుతున్నారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఒక రిక్వెస్ట్, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలను దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయి. ఈ కక్ష సాధింపు మంచిది కాదు. నేను అనేది ఏంటి, అంబేద్కర్ వారసులు అంబేద్కర్కు సంబంధించినటువంటి బడుగు బలైన వర్గాలు పైకి రావద్దా? ప్రియాంక రెడ్డి ఏ విధంగానైతే చంపడం రేప్ చేయడం అనేది చాలా అమానుషం అండి. దీన్ని ప్రతి పౌరుడు ఇవాళ చూసినా ప్రజలలో ఎంత రియాక్షన్ వచ్చింది. స్కూల్ చిల్లర్లు కూడా ఇవాళ రియాక్ట్ అవుతున్నారు. ప్రియాంక రెడ్డికి ఇక మీరు ఏం న్యాయం చేస్తారనేది నాకు డౌట్ అండి. సో ఐఎమ్ క్లియర్లీ సేయింగ్ దట్ దెర్ ఇస్ నో జస్టిస్ విల్ కమ్. ఐ ఎక్సెప్ట్ ఎవ్రీబడి, ఈవెన్ వాడు ఎవడైతే మర్డర్ చేసినటువంటి ముస్లిం అతన్ని తల్లి కూడా అంటుంది నా కొడుకు తప్పు చేస్తే చంపండి. ఇంకో తల్లి అన్నది ఇవాళ నేను పేపర్లో చదివిన నా కొడుకు చేస్తే వాడిని కాల్చేయను, ఆ పిల్లని కాల్చినట్టు తల్లిదండ్రులే ఒప్పుకున్నారు అన్నప్పుడు ఇంకా ఎందుకండి? ఏమనంటే లా అట ఏం లా ఉన్నది ఇవాళ నువ్వు నేను లా చూస్తున్నా. ఎలాంటి లా ఉన్నదంటే ఎవరిని ఎప్పుడు తప్పియాలనో తప్పియొచ్చు, ఎవరిని ఎప్పుడన్నా ఇడవాలన్నా ఇడవచ్చు, ఎవరికి శిక్ష ఇవ్వాలని అన్నట్టు ఉన్నది లా. నేను జ్యుడిషియరీ మీద తప్పు పడతలేదు కానీ కనుక ఈ ఫాస్ట్ ట్రాక్ మీద మాకు నమ్మిక లేదు, దీనికి శిక్ష పడాల్సిందే. అప్పుడన్నా ప్రజలలో ఈ మృగ ఆలోచన చేస్తున్నటువంటి జంతువులాగా ఆలోచన చేసిన మనుషుల ఆలోచనలో మార్పు వస్తుంది అనేది నా ముఖ్య ఉద్దేశం. ఏదైనా మన హర్ష కుమార్ గారు పెట్టినటువంటి కేసులు తప్పనిసరిగా ఇది కేవలం కక్ష సాధింపులాగానే నేను చూస్తున్నా. ఈ కక్ష సాధింపు మంచిది కాదు. రాజకీయంగా మనం ఎదగాలి, అవతల వాడు కూడా పొలిటికల్గా ఎదగాలి. కానీ వాడిని పొలిటికల్గా ఎదగకుండా కక్ష సాధింపు చేస్తే తప్పనిసరిగా దానికి వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు వస్తుందా రేపు వస్తుందా కానీ దానికి ప్రజలు గమనిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయండి. ఈ కక్ష సాధింపు అనే ఆలోచన జనంలో కలుగుతున్నది కనుక ఈ కక్ష సాధింపు మంచిది కాదనేదే చెప్పగలుగుతా. కానీ 6 నెలల్లో ఆయన ఏం చేసిండనేది మరి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే మంచుకున్నదా లేదా జనం చెప్పాలి. కనుక నేను దాని గురించి కాకుండా నేను ఎంతవరకు చెప్పగలుగుతా అంటే ఇది హర్ష కుమార్ గారి మీద పెట్టిన కేసులు పాత ఎత్తుకోవడం ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఏంటంటే ఇది కేవలం కక్ష సాధింపులాగా ఉన్నది, ఇది మంచిది కాదని చెప్పగలుగుతా. అంతవరకు ప్రజలకు ఒకటి చెప్పగలుగుతా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే రిప్రజెంటేషన్ కానీ ప్రజలకు ఉన్నటువంటి బాధలు కానీ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది, కక్ష సాధింపు తక్కువ చేయమని కోరుతున్నాను. సిస్టాన్ని చెడగొట్టదు అనేది నా ఉద్దేశం. చెప్పు తీసినా రాళ్ళు వేసినా అది మంచి పద్ధతి కాదని చెప్పగలుగుతాయి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు, అదేవిధంగా ఇవాళ ఆయన కూడా రైట్ ఉంది. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉండే, నువ్వేమో ముఖ్యమంత్రి లేకుంటే ఇవాళ ఆయన ఏది జనంలో పోతుంటే చెప్పులు విసిరడం మంచిది కాదు. దానికి ఒక బ్యాడ్ మెసేజ్ పోతుంది. అది ఫైనల్గా ఎవడు చెప్పులు వేసినా అది జగన్మోహన్ రెడ్డి అయిపించిండ్రు వైఎస్ఆర్పి అని ప్రజలు అనుకుంటారు అనేది చెప్పగలరు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే పాత చంద్రబాబు గారు చేసిన నిర్ణయాలకు అంతా వ్యతిరేకం చేస్తున్నారు. ఆఖరికు అమరావతిని కూడా మార్చాలని చూసిండ్రు, ఆయన ఇల్లు మార్చారు. కానీ ఈ అప్పుడు పెట్టిన కేసులు ఇప్పుడు దీని మీద ఎందుకు తీస్తుండే అనేది పాయింట్ నాకు.